హాయ్ గాయ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్. మరి ఈరోజు తమిళ చూసి ఉంటారు కదా మీరు అందరు కూడా, స్క్రిమ్స్ అనేది మరి 30 డేస్ కోసం నేను చూస్తున్నాను. తెలుగులో ఉన్న ప్లేయర్స్, అండర్ డాగ్ ప్లేయర్స్, మరి ఆల్మోస్ట్ మనకి ప్రతి ఒక్క అండర్ డాగ్ టీమ్ అయితే జీటు బ్యాటిల్ గ్రౌండ్ అయితే తెలిసే ఉంటుంది మీకు. బట్ నేనైతే ఒక 1 మంత్ అయితే స్క్రిమ్స్ టోర్నమెంట్స్ కానివ్వండి మన ఛానల్లో పెట్టడం అయితే జరగదు. యాజ్ యూజువల్గా లైవ్ అయితే పెడతాను, గేమ్ ప్లే అండ్ టీడియమ్స్ అవన్నీ గేమ్ ప్లే ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం. 30 డేస్లో మనము ఎక్కడికి వెళ్ళిపోతాం. బిహైండ్ ద సీన్స్ ఇక్కడ ఏంటంటే బ్రో, ఎందుకు పెట్టట్లేదు, ఎందుకు పెట్టను అనే నిర్ణయం ఎందుకు తీసుకున్నాను అంటే బ్రో, మీ అందరికీ తెలుసు మనము డైలీ ఎంతసేపు లైవ్ చేస్తున్నాము, ఎన్ని టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేసాం ఇది వరకు, ఎంత స్క్రిమ్స్ ఎలా పెడుతున్నాను ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. నేను చెప్పబోయేది ఒకటే, 1 మంత్ నేను ఆపర్చునిటీ అనేది తెలుగులో ఉన్న వేరే ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇస్తున్నాను. G2 లాంటి లాబీస్ పెట్టండి, అండర్ డాగ్స్ని దయచేసి వాళ్ళని కూడా ఇన్వైటెడ్ స్లాట్స్ పిలవండి, అండర్ డాగ్స్ కోసం కొంచెం కష్టపడండి. మీకు తెలుసు ఇవాళ రేపు జొనాథన్, సోల్ మోటల్, హైడ్రా డైనమో, ఓఆర్ క్లాన్ నుంచి ఓఆర్ ప్లేయర్స్ మావి, అలాంటి టాప్ టాప్ ఆల్రెడీ హై రేటెడ్ ఉన్న ప్లేయర్స్ అందరికీ, ఇలాంటి ప్లేయర్స్కి ఎప్పుడూ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ అండర్ డాగ్స్లో కూడా అలాంటి ప్లేయర్స్ ఉంటారు. అండ్ జొనాథన్ వీళ్ళు కూడా హైప్ అండ్ ఫేమ్ రాకముందు వీళ్ళు కూడా ఒక అండర్ డాగ్ టీమే, అండర్ డాగ్స్ ఉంటారు అందులో నుంచి వాళ్ళని కూడా తీసుకురావాలనే ఒక మన ఎయిమ్ అనేది ఈరోజు ఇక్కడతో ముగిసిపోతుంది. బికాస్ మీ అందరికి తెలుసు బ్రో, వేరే వేరే కంటెంట్ క్రియేటర్స్ అంటే నేను అసూయ పడట్లేదు, లేకపోతే కుళ్ళు కాదు నాకు, ఇది హ్యూమన్ బీయింగ్లో ఆలోచిస్తున్నాను. ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాను, ఇన్ని ఎఫర్ట్స్ ఏంటి అనేది G2 బ్యాటిల్ గ్రౌండ్ ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బ్రో. టు బి ఫ్రాంక్ మాట్లాడుతున్నా నేను, అది అసూయ కాదు. అది G2 బ్యాటిల్ గ్రౌండ్ పెట్టే ఎఫర్ట్స్ ఏంటనేది G2 బ్యాటిల్ గ్రౌండ్ ఫాలో అయ్యే ప్రతి ఒక్క లాయల్ సబ్స్క్రైబర్స్కి తెలుసు. మీరు సపోర్ట్ చేస్తున్నారు బ్రో, నేను సపోర్ట్ చేయట్లేదు అనట్లేదు, సపోర్ట్ 100% మీ ఫుల్ఫిల్గా చేస్తున్నారు. బట్ మనకు కావాల్సిన రీచ్ అనేది రావట్లేదు. అండ్ ఒకవైపున నాకు కూడా తెలుసు కదా, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు పిల్లలు, మళ్ళీ ఆడపిల్లలు అంటున్నానంటే పిల్లలా వచ్చేసింది అట్లా, ఇద్దరు పిల్లలు, మనకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, వీకెండ్స్లో బయటికి వెళ్ళాలి, పిల్లల్ని బయటకు తీసుకుపోవాలి అని మనకు కూడా ఉంటాయి. సో ఇంత ఎఫర్ట్ పెట్టి ఫ్యామిలీని పక్కకు పెట్టి ఈ స్ట్రీమ్లో చేసుకుంటూ లైవ్ చేసుకుంటూ ఇంత పెట్టాల్సిన అవసరం అనేది ఉంది, కానీ ఎప్పుడు ఉంది? అది పెట్టొచ్చు, ఎఫర్ట్స్ పెట్టొచ్చు, ఇవన్నీ కూడా పెట్టొచ్చు. ఎప్పుడు పెట్టొచ్చు ఇవన్నీ? అరే పోనీ, మనకి నిజంగా మంచి రీచ్ వస్తుంది, సపోర్ట్ వస్తుంది, రీచ్ వస్తుంది, అరే చేద్దాం మన తెలుగు అండర్ డాగ్స్ కోసం చేద్దాం అనే అనుకున్నప్పుడు ఇలాంటి చేయొచ్చు బ్రో. బట్ ఇలా ప్రతి వీకెండ్ ఒక సినిమా లేదు, ఒక షికారు లేదు, ఏమీ లేదు, పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసుకుంటూ, పర్సనల్ లైఫ్ని అంతా కూడా డిస్టర్బ్ చేసేసుకొని ఎఫర్ట్స్ పెట్టుకొని స్ట్రీమ్, ఇదే 30,000 సబ్స్క్రైబర్స్ నుంచి మనం ఎప్పటి నుంచి ఉన్నాం అనేది మీ అందరికీ తెలుసు. ఓకే, లైట్ బ్రో, నాకైతే అనిపించింది ఒకటే, లైట్. ఓవరాల్గా అయితే లైట్ మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, నా యూట్యూబ్ రెవెన్యూ కూడా నేను ఎంత సంపాదించా అనేది కూడా నేను చెప్తా అంటున్నాను. సో అది కూడా నేను నెక్స్ట్ అప్కమింగ్ లైవ్ స్ట్రీమ్లో కూడా చూపిస్తాను, మీ యూట్యూబ్ నుంచి సంపాదించుకుంది అంత ఏంటి అనేది. వ్యూస్ అండ్ అంత రీచ్ బాగానే ఉంది ఒకవైపున, బట్ కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ని రావాలి. అంటే గ్రోత్ అనేది ఎక్కడున్నామో మెల్లమెల్లగా వస్తుంది మనకి. ఎందుకు గ్రోత్ రీచ్ రావట్లేదు అని ఆరా తీస్తే, స్క్రిమ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంది. కస్టమ్స్ రూమ్స్ మీద అసలు తెలుగు వాళ్ళకి అవగాహన ఉందా లేదా అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. పెద్ద పెద్ద యూట్యూబ్ స్ట్రీమర్స్ ఉన్నారు బ్రో, వాళ్ళకి ఆల్రెడీ రీచ్ అండ్ హైప్ ఎప్పుడో వచ్చేసింది. వాళ్ళకి ఏంటంటే కావాల్సింది ఇప్పుడు ఓన్లీ సొమ్ము. రేపు నాడు G2 కూడా హైప్ వస్తే సొమ్ము తీసుకోవడం అంటే ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, గూగుల్ పే, ఫోన్పే అనే ఆప్షన్ నేనైతే నాకు వద్దు. అది లైక్ అది ఇన్స్టాంట్ మనీ ఎర్నింగ్, ఫ్రీ మనీ కోసం. మనం నచ్చితే ఆటోమేటిక్గా యూట్యూబ్ నుంచి డిఫాల్ట్ అనేది ఒక సూపర్ చాట్ ఆప్షన్ ఉంది బ్రో,
సరే నేను 1v1 టీడిఎం పెట్టి 1v1 ఆడాలి అంటే కనుక మీరు సూపర్ చాట్ చేయాలి అంటాను, ఎస్ మెంబర్షిప్స్ తీసుకోవాలి అంటాను, బట్ ఆ మనీ నాకు ఎప్పుడు వచ్చిద్దో కూడా తెలియదు బ్రో. నాకు మీ అందరికీ ఒక చూడండి, ఎవరైనా సరే ఒక రూపాయి వస్తుంది అంటే ఏదైనా చేద్దాం మనం, వస్తుంది రూపాయి సంపాదించాలనే ఇంటెన్షన్స్ తోటి ఉంటారు. డబ్బులు లేనిది నథింగ్ బ్రో. నేను సర్వైవ్ అవ్వాలి, నేను బతకాలి, నేను మీ లెక్కి మూడు పూట్లు అన్నం తినాలి, నాకు ఒక కోరికలు ఉంటాయి, ఒక రిలీజ్ మూవీకి నేను కూడా వెళ్ళాలి, నేను ఒక ఎక్స్వైజెడ్ ఫ్యాన్ హీరో ఉంటాడు, ఆ హీరో సబ్స్క్రైబర్ ఉంటాడు, వాడు కూడా లైక్ ఫ్యాన్, ఐ మీన్ సబ్స్క్రైబర్ అంటే ఫ్యాన్, ఆ ఫ్యాన్ నేను కూడా ఆ ఫ్యాన్ అయి ఉంటాను, ఆ మూవీకి వెళ్ళాలి, నాకు కోరికలు ఉంటాయి, కానీ అన్ని కోరికలు చంపుకోవాల్సి వస్తుంది. లేదు బ్రో, ఎండ్ ఆఫ్ ది డే నాకు మనీ అనేది, నాకు రీచ్ అనేది నాకు తక్కువ బ్రో. సోర్స్ ఉంది బట్ తక్కువ సోర్స్, సోర్స్ ఉంది కానీ తక్కువ సోర్స్, నాకు ఎక్స్పెన్సెస్ ఉంటాయి మంత్లీ. సో ఇవన్నీ నేను మీరు చెప్పి నేను సెంటిమెంటల్గా ఒక డైలాగ్ కొట్టుకొని రెండు కన్నీళ్ళు బుట్టు దాల్చుకొని లేదు నాకు అలాంటిది, ఓకే నాకు అలాంటిది ఏం లేవు, అలాంటివి ఏం లేవు. ఓకే సో అది ఇవ్వండి, చూడండి మనది సింగిల్ ఒక రూమ్, రెండు రూమ్లు ఉన్న మా ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రో మంది, చిన్న ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు అంటే ఇంట్లో ఎలా ఉంటారో మీకు తెలుసు, మావిడే అన్ని వంట వండుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, నేను లైవ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే కాని పని అది. ఏమొస్తుంది బ్రో నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎంత వస్తుంది నాకు, లిటరల్గా చెప్తున్నా బ్రో. నేను పడే కష్టం ఎవడికి రాకూడదు బ్రో, అది నిజంగా ఆ కష్టం ఏంటో నాకు తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, పైన వాళ్ళకి తెలుసు, మా మోడరేటర్స్కి తెలుసు. రాఘవ సపోర్ట్ చేస్తున్నాడు, కొత్తగా సద్గున్ సాయి వచ్చాడు మనకి, వాళ్ళ ఎఫర్ట్స్ అయితే 100% ఫుల్ఫిల్గా ఇస్తున్నారు బ్రో. ఒక టోర్నమెంట్ అనౌన్స్ చేశాము, ఆ టోర్నమెంట్ కూడా నేను హెల్త్ ఇష్యూస్ వల్ల నేను రిజిస్ట్రేషన్ తీసుకోలేకపోయాను, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దామంటే ఆ స్కోప్ అండ్ స్పిరిట్ అయితే కనిపించట్లేదు. తెలుగు నుంచి టీమ్స్ వస్తాయనేది అయితే కనిపించట్లేదు, లైట్ లైట్ నాకు ఒకటే అనిపిస్తుంది బ్రో. ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు చూడండి, సబ్స్క్రైబ్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి, ఓకే అంతే తప్ప మీకు లైక్ చేయొద్దా అనిపించలేదా లైక్ చేయకండి, చూసేసి వదిలేసేయండి, స్కిప్ కొట్టేసి నెక్స్ట్ కొట్టి ఇంకో వీడియో చూసేసుకోండి. ఓకే ఆ ఒక వ్యూ వచ్చింది మీ వల్ల నాకు, ఆ వ్యూ వల్ల ఒక రూపాయో అర్ధ రూపాయో 10 పైసలో 1 పైసో ఎంతో అంత జనరేట్ అవుతుంది మీకు వచ్చిన యాడ్ వల్ల. ఓకే అండ్ సూపర్ థ్యాంక్స్ ఒకటి ఆప్షన్ ఉంటుంది, ఎవరైనా చేసిన వాళ్ళు అయితే 40-20 రూపాయలు అట్లా దానివల్ల సూపర్ థ్యాంక్స్ చేస్తారు. దానివల్ల ఏమొచ్చింది మనకి, 40 రూపాయలు చేస్తే 20 రూపాయలు 25 రూపాయలు మనకి నెలకి ఒక 45 రోజులకో $100 ఎప్పుడైతే అప్పుడు వస్తాయి మనకి. అంటే నేను ఈ వీడియో చేయడానికి ఇంటెన్షన్ ఏంటంటే, ఇక్కడ ఓన్లీ ఒకటే ఇంటెన్షన్, నేను గూగుల్ పే ఫోన్పే తీసుకోకుండా సర్వైవ్ అవ్వడం అనేది చాలా 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 కష్టం. అలా అని చెప్పేసి ఇప్పుడు పెడతాను అనుకోకండి, మళ్ళీ పెట్టను, అలాంటివి చెయ్యను. మీకు ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఎండ్ ఆఫ్ ది డే ఒకటే ఒక మొరల్ నేను చెప్పేది, దీని వెనుక మోరల్ ఒకటే స్టోరీ ఏంటి అంటే, 30 డేస్ నేను కస్టమ్స్ రూమ్స్ ఆర్గనైజ్ చేయను, స్క్రిమ్స్ పెట్టను, ఏమీ పెట్టను బ్రో. ఈ 30 డేస్లో తెలుగులో పెట్టే టోర్నమెంట్స్ చాలా ఉన్నాయి, 5,000 రూపాయలు 10,000 రూపాయలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, 5 సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఇన్స్టాగ్రామ్లో పంపించాలి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయాలి. వాళ్ళు ఉంటారా ఉండరా కూడా తెలియదు, వాళ్ళ కంటెంట్ ఏమో ఛానల్ కంటెంట్ ఏమో డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ ఉంటాయి, వాళ్ళ వీడియోస్ చూస్తే వేరే వేరే డిఫరెన్స్ ఉంటాయి. నేను ఉచ్చ పోసిన, నా ఉచ్చ గోడ మీద అంత పడ్డది, నేను అది చేసినా, నేను ఇక్కడ పోయినా, నేను బ్లాగ్ చేసినా, నేను బండి ఎక్కినా, నేను బండి తోలినా, నేను వాడిది పట్టుకున్నా, వీడిది ఎంత పొడుగుంది, ఇలాంటి కంటెంట్ ఉంటాయి. వాళ్ళు కూడా వచ్చి టోర్నమెంట్ అని చెప్పి మిమ్మల్ని 5,000 10,000 ఫ్రీ టోర్నమెంట్స్ పెడతారు బ్రో. అంటే నేను వాళ్ళని ఉద్దేశించనట్లేదు, సారీ బ్రో, మీ కంటెంట్ క్రియేటర్స్ నేను మీ బాధల్ని హర్ట్ చేయట్లేదు, కానీ కస్టమ్స్ రూమ్స్ మ్యాచ్ అంటే మన తెలుగులో ఎంత వెటకారం అయిపోయిందంటే అంత వెటకారం అయిపోయింది బ్రో. మీ కంటెంట్ చూస్తే ఒకటి ఉంటుంది, మళ్ళీ మీరు చేసే మధ్యలో వచ్చి 5,000 10,000 ఫలానోడు స్పాన్సర్, ఫలానా గొల్లిగాడు వచ్చి 5,000 స్పాన్సర్ చేస్తున్నాడు, నేను టోర్నమెంట్ పెడుతున్నాడు, మీ టోర్నమెంట్ పెట్టేస్తారు, మీ టోర్నమెంట్ పెట్టేస్తారు బ్రో, ఆడతారు, పైసలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మీకు రీచ్ వచ్చింది మీ ఛానల్, దాని తర్వాత మళ్ళీ డెడ్ అయిపోతుంది, మళ్ళీ మీరు 5,000 10,000 ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇండైరెక్ట్లీ మీరు జనాలతోటి ఆటలు ఆడుకుంటున్నారు. సీరియస్నెస్గా ఒక ఆర్గనైజేషన్ ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఫలానా ఎక్స్వైజెడ్ ఒక స్ట్రీమర్ ఉన్నాడు, అతని పేర్లు ఎందుకు నేను చెప్పను, మీకు తెలుస్తూ ఎవరు అనేది. ఆ స్ట్రీమర్ ఏం చేస్తాడు, రీచ్ ఉండదు, ఓకే అతనికి రీచ్ ఉండదు, 1,000 2,000 సబ్స్క్రైబర్లు ఉంటాయి, దాని తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ రీచ్ కావాలి, ఏం చేస్తారు, ప్రతి ఒక్క అందరు స్ట్రీమర్లను పిలిచి రండి బ్రో ఆడండి. యూట్యూబర్లని ఇలా కూడా వాడుకుంటున్నారు ఎవరు, కొంతమంది 5,000 10,000 టోర్నమెంట్ పెడతారు, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్కి మాత్రమే ఇన్వైటెడ్ స్లాట్, బొంగు స్లాట్స్, స్లోడౌన్ బీడౌన్ ఏదో పేర్లు పెట్టుకుందానికి ఒక పేరు పెట్టి పిలుస్తారు. వీళ్ళు ఏం చేస్తారు పాపం యూట్యూబ్ స్ట్రీమర్స్, అందులో మొబైల్ ప్లేయర్స్ ఉంటారు, ఎమ్యులేటర్ ప్లేయర్స్ ఉంటారు, డిఫరెన్సే ఉండదు అందులో,
అదొక లాబీ అంటారు. దాన్ని ఏంటంటే పుక్కట్ పబ్లిసిటీ చేసుకోనికి యూట్యూబర్లను వాడుకుంటున్నారు. భయ్యా యూట్యూబర్లు, పెద్ద యూట్యూబర్లు, మీకు ఒక దండేసి దండం పెడుతున్నా, మీతో నాకు ఎటువంటి సంబంధం లేదు బ్రో. మీ కంటెంట్ మీకు ఎలానో, నా కంటెంట్ నాకు అలానే, కానీ మీరు నా కంటెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మీకు తెలియకుండా మీరు నా కంటెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దయచేసి చెప్తున్నా, మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మొబైల్ ప్లేయర్స్ గురించి మాట్లాడుతున్నా, ఎమ్యులేటర్స్ మీ కంటెంట్ మీరు చేసుకోండి, నాకు మీతో నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. బీజేఎంఐ ఓడే ఎమ్యులేటర్ లాంచ్ చేసుకున్నాడు, వాడికి లేని అబ్జెక్షన్ నాకు ఎందుకు ఉంటుంది చెప్పండి. ఎమ్యులేటర్స్ మీరు ఆడుకోండి, ఏమైనా చేసుకోండి, మీ కంటెంట్ మీరు దిల్కుష్గా చేసుకోండి, మీ కంటెంట్తో నాకు సంబంధం లేదు భయ్య. ఎవరైనా కానివ్వండి, ఎమ్యులేటర్ ప్లేయర్స్ మీ కంటెంట్తో ఎటువంటి సంబంధం నాకు లేదు గాయస్. నాకు నేను ఇక్కడ హేట్ గీట్ నాకు ఎవరేం కాదు భయ్య. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మీ సబ్స్క్రైబర్స్ వచ్చి నాకు హేట్ చేస్తారా? అది ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం. నేను హేట్ చేయాలన్నప్పుడు మిమ్మల్ని నేను ఏమైనా నెగిటివ్గా చెప్పాలనుకుంటే చెప్పుకుంటా, అది వేరే విషయం. కానీ నా కంటెంట్లో మీరు తెలియకుండా మీరు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. దయచేసి చెప్తున్నా, నా కంటెంట్లో ఇన్వాల్వ్మెంట్ కాకండి ప్లీజ్. నా కంటెంట్ ఇన్వాల్వ్మెంట్ కాకండి. ఇలాంటి ఇన్వైటెడ్ స్లాట్స్ వస్తే అది కాంపిటీషన్ అనేది కాంపిటీషన్ అంటారు. కస్టమ్స్ రూమ్స్ అంటేనే కాంపిటీషన్ బ్రో. కాంపిటీషన్స్లో మొబైల్ ప్లేయర్స్కి, ఎమ్యులేటర్ ప్లేయర్స్కి ఆడిపించడం అనేది ఒక బేస్లెస్ పాయింట్ అది. సరే, ఒక మ్యాచ్ పెద్ద యూట్యూబర్ ఉన్నారు ఎవరైనా, యూనిక్ గేమర్ లాంటి అసలు కంటెంటే లేదు. యూనిక్ గేమర్ కంటెంట్ ఏంటి? కస్టమ్స్ కంటెంటే లేదు ఆయనది. ఆయన ఫన్ క్రియేట్ చేస్తారు, ఫన్ ఆడుకుంటారు, వెళ్ళిపోతారు. అలాంటి యూట్యూబర్ని పిలవండి, రీచ్ కావాలంటే అలాంటి యూట్యూబర్ని పిలవండి, వస్తారు, ఆడతారు, వెళ్ళిపోతారు. అక్కడి వరకే అది. కానీ కాంపిటీషన్ అనేది అనరు దాన్ని. దాన్ని ఫన్ అంటారు కానీ కాంపిటీషన్ అనరు. దాన్ని కాంపిటీషన్ అయితే ఎక్కడ అనరు. అలాంటి విషయంలో అండర్ డాగ్స్ని ఇన్వాల్వ్మెంట్ చేయకండి. దయచేసి చెప్తున్న, అండర్ డాగ్స్ని ఇన్వాల్వ్మెంట్ చేయకండి బ్రో. ఇవాళ ఉన్న క్రేజ్ అండర్ డాగ్స్కి, ఒక జొనాథన్ కూడా ఆడలేని పరిస్థితుల్లో నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ము ఉంటే, మీకు ఛాలెంజ్, నా ఛాలెంజ్కి రిప్లై ఇచ్చే దమ్ము ఉంటే, ఎవరైనా దమ్ము రిప్లై ఇవ్వండి. ఒక్క యూట్యూబ్ స్ట్రీమర్, ఒక్క కస్టమ్ రూమ్ మ్యాచ్, ఒక్క వారం రోజులు ఆడండి. టేబుల్ టాప్ 3 రండి బ్రో. టాప్ 3 కాదు బ్రో, టాప్ 5 రండి బ్రో. టాప్ 5 రండి మీకు దమ్ము ధైర్యం ఉంటే. ఒక వారం రోజులు ఆడి, ఒక స్క్రిమ్స్లో కానీ, ఒక టోర్నమెంట్లో కానీ ఇన్వైటెడ్ లేకుండా కింది నుంచి పై దాకా ఫైనల్స్లో, గ్రాండ్ ఫినాలేలో, ఫైనల్స్ కానివ్వండి, గ్రాండ్ ఫినాలే కానీ, టాప్ 5 రండి బ్రో. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే టాప్ 5 రండి. చేతనైతే ఇది తీసుకోండి ఛాలెంజ్గా. చేత కాదు మీకు, అది చేత కాదు మీకు. మీకు కావాల్సింది ఏంటంటే సూపర్ చాట్. ఎంతసేపు మీ కళ్ళు అనేది సూపర్ చాట్ వెళ్తుంది. ఎస్, అది నేను యాజ్ ఏ యూట్యూబర్ నేను కూడా చెప్తున్నా కాబట్టి. నేను కూడా 30,000 యూట్యూబర్స్ వచ్చాయి నాకు లక్షల. నేను కూడా లక్షల దాకా సంపాదించుకున్నా బ్రో యూట్యూబ్ రెవెన్యూ. ఇప్పుడు దాకా మోర్ దెన్ 3 lakhs రెవెన్యూ సంపాదించుకున్నాను నేను కూడా యూట్యూబ్ నుంచి. నాకు తెలుసు ఆ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది. ఒక సూపర్ చాట్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా చూడాలి అనేది మనకు తెలుసు. కొంతమంది కొంత స్ట్రాటజీలు యూస్ చేస్తారు, ఓన్లీ సూపర్ చాట్సే చదువుతారు, ఎందుకంటే ఇంకా సూపర్ చాట్స్ చేయాలి. కొంతమంది ఫోన్పే చదువుతారు, ఇంకా ఫోన్పే రావాలండి. మీ స్ట్రాటజీలు మీకు, మీ కంటెంట్ మీకు, నాకు సంబంధమే లేదు నాకు మీ కంటెంట్ తోటి. నా కంటెంట్ మాత్రం అండర్ డాగ్స్ మాత్రమే నా కంటెంట్ ఇక్కడ. ఎస్, నేను అందులో నుంచి 100 rupees ఒక టోర్నమెంట్ దగ్గర, ఒక స్క్రిమ్స్ దగ్గర 100 rupees తీసుకుంటున్నానంటే 80 rupees దాన్ని ఖర్చు పెడతాను, 20 rupees నేను తింటాను బ్రో. ఇది ఓపెన్గా ప్రతి దాంట్లో నేను చెప్తున్నాను, ప్రతి దాంట్లో నేను చెప్తున్నా. 80 rupees పెడతాను, 20 rupees నేను తింటాను, 100 rupees కలెక్షన్ చేసుకుంటా. ఎస్, ఫ్రీగా పెట్టే అంత అవకాశం నాకు లేదు, అంత బ్యాక్గ్రౌండ్ నాకు లేదు. లేకపోతే మా అయ్యా, మా అమ్మ, లేదు మమ్మల్ని సంపాదించి మాకు ఇవ్వరు 1 crore rupees తీసుకో అని చెప్పేసి మాకు ఇవ్వలేదు. నేను పుక్కట్లో సబ్స్క్రైబర్లకు ఇచ్చేంత నా దమ్ము నా దగ్గర లేదు. అండ్ సారావైటి బ్రో, మీకు కూడా చెప్తున్నా బ్రో నేను. మీరు తెలుగు కమ్యూనిటీలో ఉన్నారు, యాజ్ ఎ తెలుగు కో స్ట్రీమర్గా ఉన్నారు, దయచేసి చెప్తున్నా. మీకు ఎవరికైనా సపోర్ట్ చేయాలనుకుంటే కనుక, నిన్న ఒక యూట్యూబర్కి వాళ్ళ ఫాదర్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి చెప్పారు, అతనికి సపోర్ట్ లిటరల్గా రాలేదు. నాకు రీచ్ ఉంటే మాత్రం నేను 100% నేను సపోర్ట్ చేసేవాడిని. ఇక్కడ దాకా ఉంది సపోర్ట్ చేయాలని, నాకు రీచ్ లేదు. సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఎందుకు తక్కువ డబ్బులతో, ఎందుకు తక్కువ డబ్బులతో ఇచ్చి ఇజ్జత్ పోవడం? ఏంద్రా భయ్, చేత కాదరా భయ్, నువ్వు ఇంతే చేసినవరా అని మళ్ళీ దానికి ఒక రిమార్క్ పెడతారు నాకు. అందుకే చేయలే. ఐఎమ్ సారీ ఆ స్ట్రీమర్ కనుక ఈ స్ట్రీమ్ చూస్తే కనుక క్షమించు. నేను ఒకటే మనస్ఫూర్తిగా, హోల్ హార్టెడ్గా, దిల్దార్గా కోరుకునేది మాత్రం ఒకటే మాట భయ్య, నేను నీకైతే నువ్వు ఎప్పటికీ నా ప్లేయర్వే, నా ప్లేయర్వే, నా ప్లేయర్వే అని అన్నాను. బట్ ఈ విషయంలో మాత్రం నేను సపోర్ట్ చేయలేకపోయినా, నేను సపోర్ట్ చేయలేకపోయినా నిజంగా నాకు చాలా బాధగా ఉంది. నాకు ఈ విషయం కూడా నాకు క్షమించు. వీలైతే నన్ను, నేనైతే గెట్ వెల్ సూన్ అని మాత్రం మనస్ఫూర్తిగా దేవుణ్ణి నేను నమ్మను. బట్ నేను నీ కోసం దేవుణ్ణి కోరుకుంటున్నా, గెట్ వెల్ సూన్. నేను ఎప్పుడు దేవుణ్ణి కానీ ఎవరైనా నమ్మను బ్రో. నాకు నేనే. సో మీ అందరికి అర్థమైంది భయ్య, దయచేసి చెప్తున్నా. మీరు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయొద్దు అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయకండి. అంతవరకే లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి, లైక్ చేయొద్దు అనుకుంటే డిస్లైక్ కొట్టేసేయండి. డిస్లైక్ కూడా ఆప్షన్ ఉంది మీకు. అలా అయితే సబ్స్క్రైబ్ చేయకూడదు అనుకున్నారో అలానే డిస్లైక్ ఉన్నది, అలా పక్కకు పెట్టేసేయండి. అది కాకుండా ఇంకో కమెంట్ పెడతారు, బ్రో నీ కళ్ళు ఎట్లున్నాయి బ్రో, నీది ఇంత ఉంది బ్రో, నీ జుట్టు ఏంది బ్రో, అలా ఉంది. దేవుడు మనకి బ్రహ్మ ఎలా అయితే పుట్టిస్తాడో మనల్ని, కడుపులో మన అమ్మ తల్లిలో ఉన్నప్పుడు, లోపల కడుపులో ఉన్నప్పుడు మనం పుట్టేస్తాం, బయటకు వచ్చేస్తాం, దాన్ని మార్చలేం. మనం అంత పెద్ద డబ్బులు ఉన్నాం కాదు. సో ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే చూడకండి అని డైరెక్ట్గా ముఖం మీద చెప్తున్నా కదా బ్రో నేను. ఎందుకు హేట్ని ఎందుకు స్ప్రెడ్ చేస్తారు? హేట్ స్ప్రెడ్ చేయడం వల్ల నాకు వచ్చేది ఏం లేదు బ్రో. ఇక్కడ వచ్చేది ఒకటే ఒకటి, డీమోటివేషన్.
నేను కూడా మీలక్క సామాన్యమైన ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక మధ్యతరగతి వ్యక్తిని బ్రో. నేను కూడా మీలాగా తల్లిదండ్రులు సొమ్ము తినుకుంటా బతకట్లేదు. నేను కష్టపడుతున్నా, నేను కూడా కష్టపడుతున్నా, రూపాయి ఏదో కంటెంట్ చేసుకున్నా, కూటి కోసం కోటి విద్యలు అనుకుని నీతి నిజాయితీ ధర్మంగా రూపాయి తింటున్నా. నేను అన్యాయపు డబ్బు ఏం తినట్లేదు బ్రో. నేను నీతి నిజాయితీ ధర్మంగా రూపాయి తింటున్నా. సో హేట్ చేయడం ఆపేసేయండి, నో హేట్. అండ్ ఈ రోజు నుంచి 30 రోజులు, 7/7/2023 ఈ రోజు డేట్ వచ్చేసి, ఈ రోజు నుంచి మళ్ళీ 7/8/2023 August 7th వరకు నేను ఎటువంటి స్క్రిమ్స్ ఆర్గనైజ్ లైవ్లో తీసుకొని రాను బ్రో. నేను టోర్నమెంట్స్ కానీ అండ్ స్క్రిమ్స్ కానీ ఏ ఈ 30 రోజులు కంటెంట్ చేసుకుంటా. ఈ 30 రోజులు కంటెంట్ వేరే కంటెంట్ చేసుకుంటా భయ్యా, వేరే కంటెంట్ చేసుకుంటా, 100% వేరే కంటెంట్ చేసుకుంటా, ఏదో కంటెంట్ చేసుకుంటా, కానీ స్క్రిమ్స్ టోర్నమెంట్స్ లైవ్లో మాత్రం తీసుకొని రాను. ఈరోజు టీ 2 స్క్రిమ్స్ ఉన్నాయి, రేపు T1 స్క్రిమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఆఫ్లైన్లో ఆడుకుంటారు. వచ్చే వీక్ అడ్వాన్స్ బుకింగ్ ఉంది, అది కూడా ఆఫ్లైన్లో పెట్టించేస్తా. ఇష్టం ఉన్నోడు రిజిస్టర్ చేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు ఇక చూద్దాం. ఏదో ఒక దానికి ఆప్షన్ ఆఫ్లైన్లో వాళ్ళతో మాట్లాడుకుంటా అంతవరకే, ఓకేనా? టీడిఎంస్, స్క్రిమ్స్ ఇవి మాత్రమే నడుస్తాయి ఈ రోజు నుంచి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే మాత్రం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కింద మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ఉంటుంది. 18+ లేకుండా చేయాలనుకుంటే మీ వీడియో ఈ వీడియో కింద కమెంట్ అయితే కనిపించింది. 18+ అయితే చేయకండి. అండ్ ఈ రోజు నుంచి 18+ కూడా కంటెంట్ కూడా వదిలేస్తున్నా బ్రో. నాకు వద్దనిపిస్తుంది, మరీ చిల్లర అనిపిస్తుంది, గలీజ్ అనిపిస్తుంది, అలాంటి కాదు నేను. బట్ ఏ కంటెంట్ కోసం చేయాల్సి వస్తుంది. ఇవాటి నుంచి 18+ వర్డ్స్ కూడా మన లైవ్లో అయితే మనం చెయ్యం, మాట్లాడడం. ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మీ దగ్గర నుంచి 1 రూపీ ఎక్స్పోర్ట్ చేయకుండా హోల్ హార్టెడ్లీ నేను ట్రూగా ఒక కంటెంట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండర్ డాగ్స్ నా కంటెంట్, బట్ ఆ అండర్ డాగ్స్ కూడా ఇవాళ సపోర్ట్ అనేది రీచ్ తక్కువ ఉంది. సపోర్ట్ మనకి కావాల్సిన రీచ్ రావట్లేదు, సపోర్ట్ వస్తున్నా కూడా. మరి ఈ రోజు నుంచి నో 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 స్క్రిమ్స్, నో టోర్నమెంట్స్ లైవ్లో మాత్రం ఎటువంటిది పెట్టదు. మీ ఫీలింగ్ ఏమైనా చెప్పాలనుకుంటే కనుక కింద కమెంట్ రూపంలో చెప్పొచ్చు. థ్యాంక్ యూ, ఈ వీడియో అంతా కూడా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్వేస్ ఆల్వేస్ ఐ విల్ ఫైట్ ఫర్ గ్లోరీ, అంటే నేను అండర్ డాగ్స్ గ్లోరీ కోసం ఐ ఆల్వేస్ ఫైట్ ఫర్ ద గ్లోరీ. హ్యాష్ట్యాగ్ ఒకసారి అందరు కూడా ఫైట్ ఫర్ గ్లోరీ అండ్ నో హెడ్ గైస్. గుడ్ నైట్, టేక్ కేర్, గుడ్ మార్నింగ్, ఎప్పుడు చూస్తే అప్పుడు మీ అందరికీ కూడా చలో. మే టేక్ కేర్, జై హింద్ బాయ్స్.